ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికల మూడులోకి వెళ్ళినట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 గెలవాలని జగన్ టార్గెట్గా పెట్టుకున్నారు. పనిచేయని ఎమ్మెల్యేలు, ప్రజల్లో అసంతృప్తి ఉన్న నేతలకు టికెట్లు ఇచ్చేది లేదని ఇప్పటికే నాయకులకు జగన్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ కూడా వచ్చే ఎన్నికల్లో గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. ఒక పక్క నారా లోకేష్ శివగలం పేరిట పాదయాత్ర చేస్తుండగా మరోపక్క పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. పార్టీ అధినేతల పరిస్థితి ఇలా ఉంటే నాయకుల లెక్కలు మరోలా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కని వారందరూ కూడా తమ దారి తాము చూసుకుంటున్నారు. ఏ పార్టీలో అయితే ఖచ్చితంగా సీటు లభిస్తుందో ఆ పార్టీలోకి జంప్ అవ్వడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. తాజాగా అధికార పార్టీలోకి చేరడానికి రాయలసీమ సీనియర్ నేత ఒకరు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇటీవల అధికార పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. జయమంగళం వెంకటరమణ, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం వంటి నేతలు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. తాజాగా కమ్యూనిస్టు పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఏపీ అధికార పార్టీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. సిపిఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గఫూర్ వైసీపీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. గఫూర్ సిపిఎం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఇటీవలే ప్రకటించారు. గత కొంతకాలంగా ఆయన సిపిఎం పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతోనే ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన అధికార వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. గఫూర్ అధికారికంగా వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పినట్లు సమాచారం. 1994-2004 ఎన్నికల్లో గఫూర్ కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దివంగత నేత వైఎస్ఆర్తో గఫూర్కు మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయన వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మరి గఫూర్కు వైసీపీలో చేరితే ఎలాంటి పదవిని ఇస్తారో చూడాలి.